మీరు ఇన్ని చెప్పారు కదా సార్, మరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎందుకు ఓడిపోయారు, ఎందుకు ప్రజలు మీ వైపు నిల్చోలే? నేను ఓడిపోవడం అంటే అది నేను ఒక్కనే కారణమని నేను అనుకోవడం లేదండి. నా ప్రత్యర్థులు నాకన్నా బలమైన వాళ్ళు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే బలమైన వ్యక్తులు వాళ్ళు, ధనపరంగా చాలా బలమైన వాళ్ళు. ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు పెట్టిన ప్రత్యర్థులు నా ఉన్నారు. తర్వాత బీజేపీకి 4 ముఖ్యమంత్రులు వచ్చారు నన్ను ఓడగొట్టడానికి. ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క మండలం దత్తత తీసుకున్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్ కౌటాలో తీసుకున్నాడు, హేమంత్ బిశ్వా శర్మ ఈస్గాంవ్ తీసుకున్నాడు, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కాగజ్నగర్ మండలం తీసుకున్నాడు. 3 ముఖ్యమంత్రులు నన్ను ఓడగొట్టడానికి బీజేపీ నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా డబ్బులు ముఠాలు తీసుకుని వచ్చారు. కానీ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగం అంతా కూడా ఒక పైస సంపాదించుకోకుండా ఆ జీతంతోనే బతికి తన 26 సంవత్సరాల సర్వీసు పేదల కోసమే ప్రవీణ్ కుమార్ అంకితం చేసింది. కానీ మరి ప్రజలు దాన్ని అంత త్వరగా అర్థం చేసుకోలేకపోయారు. కేవలం నేను 3.5 నెలల ముందరనే సిర్పూర్ కాగజ్నగర్కు పోయినా, అందుకొరకు బహుశా నేను ఇంకా అందరి ప్రజలకు రీచ్ అయ్యంటే బహుశా గెలిచిండేవాన్నేమో. కానీ మరి ఒక్కొక్క ఓటర్కు 3,000 ఇచ్చి, వాళ్ళకు 2 బీర్ సీసాలు ఇచ్చి, తర్వాత 2 లిక్కర్ సీసాలు ఇచ్చి, దాని తర్వాత ప్రత్యేకించి నా మీద కేసులు పెట్టి, నా అనుచరుల మీద కేసులు పెట్టి, చివరికి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, డెకాయిట్ కేసు పెట్టి, మా కొడుకు మీద పెట్టి చిత్ర హింసలు పెట్టిన ఆనాటి మరి ఆంధ్రప్రదేశ్